చక్కని దేవుడు చందనం పూతల్లో చక్కని దేవుడు ఉగ్ర రూపం దాల్చిన అగ్రగణ్యుడు నీవే రణము నందు గెలిచిన రణధీరుడు నీవయ్య లంకా దహనం చేసిన వీరాంజనేయుడవు లంకా దహనం చేసిన వీరాంజనేయుడవు లంకా దహనం చేసిన వీరాంజనేయుడవు జానకి జాడను తెచ్చిన మా మారుతి జగదేక వీరుడవు మా మారుతి జానకి జాడను తెచ్చిన మా మారుతి జగదేక వీరుడవు మా మారుతి కోతిలాగా దేవి ధరణిలో జన్మించే కుంజరునికి కూతురయ్య
పన్నా పుట్టకపాయే మాయమ్మ అప్పుడు అంజని నన్నెవరు తాకిండ్రని వెనకపు మళ్ళీ చూసింది ఆ దేవి వాయుదేవుడక్కడ కనిపించినాడమ్మా వాయుదేవుడక్కడ కనిపించినాడమ్మా వాయుదేవుడక్కడ కనిపించినాడమ్మా వాయుదేవుడప్పుడు అంజనితో ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ వాయుదేవుడప్పుడు అంజనితో ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ నేను చెప్పే మాట నెమ్మదిగా వినవమ్మ వరము నీయగ నేను వచ్చినానో అమ్మ వచ్చే ఏటి కళ్ళ నీ కడుపులోనమ్మ వచ్చే ఏటి కళ్ళ నీ కడుపులోనమ్మ వచ్చే ఏటి కళ్ళ నీ కడుపులోనమ్మ పాటలు వాడా
వట్టే ఆటలాడా వట్టే పాటలు వాడా వట్టే లోకానలే నట్టి లొల్లి చేత్తా ఉండు గోల గోల చేసి గోత వెడుతున్నాడు అల్లరి పాడుగాను అవధులు దాటా వట్టే అల్లరి పాడుగాను అవధులు దాటా వట్టే అల్లరి పాడుగాను అవధులు దాటా వట్టే పసివాడు పసివాడంటే ఆ పిలగాడు పందిరెక్క వట్టేనో ఆ పుడతాడు పసివాడు పసివాడంటే ఆ పిలగాడు పందిరెక్క వట్టేనో ఆ పుడతాడు ఆటాడి ఆటాడి అలసిపోయి వచ్చి అమ్మ ఒడి లోపల నిద్రపోతున్నాడు నిద్రరోయిన కొడుకును ముద్దాడే ఆ తల్లి నిద్రరోయిన కొడుకును ముద్దాడే ఆ తల్లి నిద్రరోయిన కొడుకును ముద్దాడే ఆ తల్లి పడుకున్న కొడుకును పక్కలోన ఏసి బాయి కాడికి తల్లి నీళ్ళ కరిపోయింది నీళ్ళ కోయినంక బాలుడు లేసిండు నీళ్ళ కోయినంక బాలుడు లేసిండు నీళ్ళ కోయినంక బాలుడు లేసిండు ఆ చిన్ని బాలుడైతే బాలుడు నే
అంజన్న అల్లరికి గురిగాని ఇల్లంటూ లేదో ఎమ్మో ఆ వీధుల్లో
కాళ్ళతో గుండలకు రంధ్రాలు ఎత్తండు. దుర్గా వట్ట పోతే ఉరుక జలుగుతుండు, కొట్ట కొట్ట పోతే చెట్టు లెక్కుతుండు, ఆడులనందరినీ అరిగోస పెడుతుండు, ఆడులనందరినీ అరిగోస పెడుతుండు, ఆడులనందరినీ అరిగోస పెడుతుండు. ఆడులందరూ గూడిరి అంజన్న తల్లి దగ్గరికి వచ్చిరో ఆ సమయాన, ఆడులందరూ గూడిరి అంజన్న తల్లి దగ్గరికి వచ్చిరో ఆ సమయాన. ఏమి పోరణి పండు లేకుండా చేసిండు, చెట్ల కొక్క పండు లేకుండా చేసిండు, కొట్ట కొట్ట పోతే చెట్టెక్కుతుండమ్మ, ఎర్రాని మూతితో ఎక్కిరిస్తా ఉండు, ఎగవాడి అందరిని గీకి పెడతా ఉండు, ఎగవాడి అందరిని గీకి పెడతా ఉండు, ఎగవాడి అందరిని గీకి పెడతా ఉండు. అది విన్న అంజనమ్మ అప్పుడు కొడుకు కోసం చూసేను అప్పుడు, అది విన్న అంజనమ్మ అప్పుడు కొడుకు కోసం చూసేను బోయమ్మ. కవివరుణి కథనే
పాలెట్టిండు. సూర్యుడు ఎట్లెట్లా తిరుగుతూ ఉంటే అట్లట్లా అంజన్న తిరుగుతూ ఉన్నాడు. విద్యా బుద్ధులన్నీ నేరుస్తా ఉండమ్మ, విద్యా బుద్ధులన్నీ నేరుస్తా ఉండమ్మ, విద్యా బుద్ధులన్నీ నేరుస్తా ఉండమ్మ. సకల శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడమ్మ, వేద వేదాంగాలు అన్ని చదివినాడు. అన్ని విద్యల్లోనూ ఆరి తేరిండమ్మ, అన్ని విద్యల్లోనూ ఆరి తేరిండమ్మ, అన్ని విద్యల్లోనూ ఆరి తేరిండమ్మ. ధన్యుడనైతే నన్నాడు సూర్యునితో దండాలు వెడుతున్నాడు ఆ హనుమయ్య, ధన్యుడనైతే నన్నాడు. నారదుడు చూసిండు హనుమంతునికి ఎట్లయినా పెళ్లి చెయ్యాలని సూర్య భగవానుణ్ణి కలుసుకున్నాడమ్మ,
నేను పోవాలన్నా నా గురువు సూర్యుడు నన్ను పంపిస్తుండు తన కొడుకులిద్దరు వాలి సుగ్రీవులు వారి దగ్గరకు నన్ను పంపిస్తుండు వారి దగ్గరకు నన్ను పంపిస్తుండు వారి దగ్గరకు నన్ను పంపిస్తుండు నిండుగా దీవించమ్మ ఓ తల్లి దీవెన తీవెట్టమ్మ మాయమ్మ నిండుగా దీవించమ్మ ఓ తల్లి దీవెన తీవెట్టమ్మ మాయమ్మ అది విన్నా అంజలి కలకల కిష్కిందలో నేను ఉంటే గాని నా అన్నవాలి నన్ను చంపుతడాని ఋష్యముగా
అయోధ్య నగరమంట ఓయమ్మ అందాల రాజ్యమంట మాయమ్మ అయోధ్య నగరమంట ఓయమ్మ అందాల రాజ్యమంట మాయమ్మ సూర్య వంశపు రాజులు ఏలిన సుందరమైన దేశము ఆ నగరము సూర్య వంశపు రాజులు ఏలిన సుందరమైన దేశము ఆ నగరము స్వభావుడు సత్యవంతుడమ్మ ఎక్కి చూడబోతే ఎన్ని మేడాలున్నాయి పన్నెండామెడ దాకా పగిడి మేడాలున్నాయి రత్నాల రాసుల రాజాధిరాజంట రత్నాల రాసుల రాజాధిరాజంట రత్నాల రాసుల రాజాధిరాజంట ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించుతున్నాడమ్మో ఆ రాజాన ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించుతున్నాడమ్మో ఆ రాజాన ఆ ఊరి ప్రజలంతా ఆనందంగున్నారు ఆటపాటలతో కాలం గడుపుతుండ్రు దశరథుని దండి దేవుడు అనుకుంటుండ్రు దశరథుని దండి దేవుడు అనుకుంటుండ్రు దశరథుని దండి దేవుడు అనుకుంటుండ్రు పేదోళ్ళ పాలిటను ఆ రాజు పెన్నిదై నిలిచిండమ్మో అయోధ్యలో పేదోళ్ళ పాలిటను ఆ రాజు పెన్నిదై నిలిచిండమ్మో అయోధ్యలో దేశ ప్రజలందరికీ ఆ దశరథుడు దేవుడై నిలిచిండమ్మో ఆ రాజు రామయ్య చరిత వినరే దశరథ రాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయులంట ముగ్గురు భార్యలున్న సంతానం లేదంట ముగ్గురు భార్యలున్న సంతానం లేదంట ముగ్గురు భార్యలున్న సంతానం లేదంట సిరి సంపదలెన్నున్న చింత తప్ప లేదు ఎంతటి ధనమున్న ఏడ్పు తప్ప లేదు యాగాలు ఫలించి యోగం కలిగిందమ్మ ముగ్గురు భార్యలు గర్భవతులయ్యారు దశరథ రాజుకు దండి సంతోషము దశరథ రాజుకు దండి సంతోషము దశరథ రాజుకు దండి సంతోషము అయోధ్య నగరమంతా ఓయమ్మ ఆనందమానందము అప్పుడు అయోధ్య నగరమంతా ఓయమ్మ ఆనందమానందము అప్పుడు పండుగ జరుపుతున్నారు ఆ ఊరంతా వేడుక జరుపుతున్నారు ఆ ప్రజలంతా పండుగ జరుపుతున్నారు ఇప్పుడు మీనా
జాబిలివోలే నిగనిగా మెత్తాండు నిండు జాబిలివోలే నిగనిగా మెత్తాండు దేవుడు రామయ్య పుట్టి పుట్టంగానే దేవాన దేవతలు దుందుగులు మ్రోగించిరి వంది మాగదులంత స్తోత్రాలు పాడిరి వంది మాగదులంత స్తోత్రాలు పాడిరి వంది మాగదులంత స్తోత్రాలు పాడిరి అయోధ్య నగరమంతా అబ్బబ్బ పూల వర్షం కురిపిరో ఆ దేవతలు అయోధ్య నగరమంతా